వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి పోరాడుతున్న రైతులను వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ కొనియాడారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా బుధవారం రుద్రంగి మండల కేంద్రంలో మాట్లాడుతూ రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బైరి గంగమల్లయ్య, చిలుకుల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, టి మనోహర్, ధర్నా మల్లేశం, పల్లి గంగాధర్, గంధం మనోజ్, మాడిశెట్టి అభిలాష్, పూదరి ప్రశాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీకి రాకుండా కేంద్ర ప్రభుత్వం బ్యారికేడ్లు, తాత్కాలికన గోడలు నిర్మిస్తూ రానియకుండా చేసినప్పటికీ లక్షలాది మంది రైతులు మరి రోడ్లపైనే ఆవాసాలు ఏర్పాటు చేసుకొని రోడ్లపైనే వంట వార్పు చేస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, దేశవ్యాప్తంగా కూడా రైతులందరూ వారికి మద్దతు తెలుపుతున్నప్పటికీ కూడా చర్చల పేరిట కాలయాపన చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయకపోవడం రైతు బంధు ఇవ్వమంటే ఈరోజు సన్న రకాల రైతు ఆవేదన చెందుతుండు. ఇప్పటికి ఇంకా సన్న రకాలు ఆయా మార్కెట్లు అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితి 1700 కూడా కొనలేనటువంటి పరిస్థితుల్లో రైతు విలవిలాడుతుండు. ఆయన అన్నాడు, మేమేమో క్వింటాల్కి 25,000 ఇవ్వమంటున్నాం, సన్న రకం వేసి ఎండిపోయినటువంటి దిగుబడి రానటువంటి వారికి ఎకరకు 25,000 ఇవ్వమంటే ఆయన అన్నాడు దుబ్బాకి ఎన్నికల కంటే ముందు, అవును సన్న రకాలు వేయమన్నది నేనే, దొడ్డు రకం కంటే కాస్త ఎక్కువ ఉండాలి కాబట్టి 150 100 నేను ఎక్కువ ఏర్పాటు చేస్తాను. ఇప్పటి వరకు ఆ 150 కూడా బోనస్ రూపంలో ఇచ్చేటువంటి పరిస్థితి, గతంలో రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతుకు నష్టం జరిగితే బోనస్ రూపంలో ప్రతి క్వింటాల్ కూడా ఆ రోజు మక్కలు కానీ ఇతర కొనుగోలు చేసినప్పుడు ఇచ్చినటువంటి పరిస్థితిని ఎందుకు ఈ ప్రభుత్వాలు గమనిస్తలేవు? ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుకు వెంటనే రాష్ట్రం రుణమాఫీ చేస్తామని, రుణమాఫీ చేయాలి. ఈరోజు రైతు సన్న రకాల వల్ల నష్టపోయిన రైతును ఆదుకోవాలి. ఈరోజు ఆ 3 బిల్లులను రైతు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బిల్లును రద్దు చేయాలని చెప్పని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని, రాష్ట్ర ప్రజల రైతుల పక్షాన ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం.